అందరు నమస్కారం, మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం బైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 12లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నింటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో రాగ్నర్ ఇంగ్లాండ్కి వెళ్లడం కోసం మనుషులు కావాలి అని చెప్పి మార్కెట్ ప్లేస్కి వచ్చి అక్కడ గుర్రంలో ఉన్న ఒకరిని అడిగాడు. అందుకు వాడు, నువ్వెందుకు ఇంగ్లాండ్కి వెళ్ళాలనుకుంటున్నావు? నీ కొడుకు మెడిటేరియన్ సీకి వెళ్ళబోతున్నాడు, వాడితో పాటు నువ్వు వెళ్ళొచ్చు కదా అని అడిగాడు. అందుకు రాగ్నర్, అవును, వాడికి వేరే ప్లాన్స్ ఉంది, కానీ నేను వెసెక్స్లో మన బైకింగ్స్ని చంపినందుకు పగ తీర్చుకోబోతున్నాను అని చెప్పాడు. అందుకు వాడు, ఓ, అక్కడికా? నా ఫ్యామిలీ నీ మాట విని అక్కడికి వెళ్ళారు. నా బ్రదర్కి వాళ్ళ పిల్లలకి వ్యవసాయం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఏం జరిగిందని ఇన్ని రోజులు మాకు తెలియకుండా ఉనింది, కానీ ఇప్పుడు మాకు ఆ విషయం ఏంటని తెలిసిపోయింది. నీకు తెలిసినా కూడా నువ్వు మా అందరికీ చెప్పకుండా ఆ విషయాన్ని దాచావు. ఇప్పుడు నువ్వు పగ తీర్చుకోవడానికి వెళ్తున్నావా? లేదు, నువ్వు తప్పు చేసావని చెప్పి నీ మనసులోనే నీకు ఒక గిల్ట్ ఉంది, సో దాన్ని తీర్చుకోవడం కోసమే అక్కడికి వెళ్తున్నావు రాగ్నర్ అని చెప్పి వాడి మొహంలోనే ఉమ్మాడు. రాగ్నర్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్తూ ఉన్నప్పుడు వాడు, నీతో ఇక్కడున్న ఎవ్వరూ రారు రాగ్నర్, మీ కొడుకైన బియాన్తోనే అందరూ వెళ్తారు, దేవుళ్ళు నిన్ను శపించున్నారు, నువ్విప్పుడు ఒక ఒంటరి పక్షి అయిపోయావురా అని చెప్పి అరుస్తున్నాడు. దీని తర్వాత బియాన్ రాగ్నర్ కి మెడిటేరియన్స్ యొక్క మ్యాప్ని చూపించి, నేను ఇలానే వెళ్ళబోతున్నా అండ్ అక్కడికి వెళ్ళాలంటే ప్యారిస్ని దాటి వెళ్ళాలి, వేరే దారే నాకు కనిపించడంలా, మీకేదైనా తెలుసా అని అడిగాడు. అందుకు రాగ్నర్, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ప్యారిస్ని ఖచ్చితంగా దాటికి వెళ్లాల్సిందే, వేరే దారే లేదు అని చెప్పాడు. బియాన్, నేను నా అంకులైన రోలతో మాట్లాడదామని అనుకుంటున్నా అని చెప్పాడు. రాగ్నర్, వాడు మనకి ద్రోహం చేశాడు, దాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడబోతున్నావా అని అడిగాడు. అందుకు బియాన, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను నాన్న, ఒక మెసెంజర్ని అక్కడికి పంపిస్తా, ఒకవేళ ఆయన వాళ్ళని చంపేశాడంటే ఆయన యొక్క నిర్ణయం ఏంటని మనకి ఇక్కడే తెలిసిపోతుంది అని చెప్పాడు. రాగ్నర్, అది మంచి ఐడియానే అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉన్నప్పుడు బియాన్, మీరు కూడా మాతో రావచ్చు కదా అని అడిగాడు. అందుకు రాగ్నర్, ఇది నీ యొక్క కళ మెడిటేరియన్సీని చూడాలి అన్నది, ఒకవేళ నేను నీతో వస్తే అందరూ నేనే దీన్ని చేశారు అని చెప్తారు, సో అందులో వచ్చే కీర్తి ఫుల్గా నీకే రావాలి, అండ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా, నీ దగ్గరున్న కొన్ని బోర్డ్స్ నాకు ఇస్తావా అని అడిగాడు. అందుకు బియాన్ కొంచెం కూడా ఆలోచించకుండా, తీసుకోండి నాన్న, అందులో ఏముంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాగ్నర్ గ్రేట్ హాల్లో యాత్లాగు ఆమె కొడుకులు లంచ్ చేస్తూ ఉన్నారు. ఐవర్ ఆ బానిస అమ్మాయిని పక్కనే పెట్టుకుని పని చేయించుకుంటూ ఉండడం విట్సర్కి ఊబైకి అస్సలు నచ్చల, నువ్వు అలా చేయడం చాలా తప్పు అని చెప్తూ ఉన్నారు. ఐవర్, అమ్మ వీళ్ళని చూడండి, నేను ఒక అమ్మాయితో ఉండడం చూసి జెలస్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పాడు. అందుకు యాస్ లాగా, నువ్వు ఒక అమ్మాయితో ఇలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ ఎంత మంది అమ్మాయిలతో అయినా ఉండొచ్చు, మీరు ఒక కింగ్ కొడుకు కాబట్టి అండ్ తొందరలోనే మీరందరూ పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయితో పిల్లల్ని కనాలి, ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారా లేదా అన్నదంతా ఇంపార్టెంట్ కాదు, మీరు కింగ్ రాగ్నర్ యొక్క కొడుకు అని చెప్పింది. అందుకు సిగార్డ్, అయితే మీరు రాగ్నర్ ని లవ్ చేయలేదా? ప్రజలందరూ చెప్పుకునేది నిజమేనా? ఏదో మత్తు మంది ఇచ్చి ఆయన్ని వశీకరించి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారో అని అడిగాడు. ఐవర్, నీకు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అని అడిగాడు. అందుకు సిగార్డ్, నాకేం ప్రాబ్లం లేదు ఐవర్, ఈమె హార్బర్ట్ ని తప్ప ఎవరిని లవ్ చేయలేదు, ఈ టేబుల్లో ఉన్న మన అందరినీ కలిపే నేను చెప్తున్నాను అని చెప్పాడు. ఐవర్, ఆమె నన్ను ఒక కొడుగ్గా ఎంత ప్రేమించిందని నాకు తెలుసు అని చెప్పగా సిగార్డ్, నువ్వు ఒక కుంటోడిగా పుట్టావు ఐవర్, నీపై ఆమెకు జాలికి ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంది, ఈ టేబుల్లో ఉన్న వాళ్ళకు కూడా నీపై జాల అంతే, కొన్నిసార్లు నువ్వు మాట్లాడడం చూస్తూ ఉంటే చిన్నప్పుడే నిన్ను చంపుండొచ్చని నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పగా యాస్ లాగ్ కోపంగా, సిగార్డ్ కొంచెంసేపు స్కామ్గా ఉండు అని చెప్పి అరిచింది. ఐవర్ పైకి లేచి వాళ్ళ అమ్మను పట్టుకుని వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సిగార్డ్ చైర్ని లాగి ఐవర్ని కింద తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఐవర్ కోపంగా పాక్కుంటూనే వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తుంటే
అంటే మనకే భయంగా ఉందంటే చూసుకోండి. దాని తర్వాత హెరాల్డ్ అండ్ వాడి తమ్ముడైన హెరాల్టన్ బియాన్తో మెడిటేరియన్ సీకి వెళ్ళడానికి వాడి బోర్డ్స్ ని తీసుకొచ్చి క్యాటిగట్ లో నిలుపుతున్నాడు. దీన్ని ఒక కొండపై నుండి రాగ్నర్ చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నైట్ వీళ్ళు వచ్చినందుకు పార్టీ, లాగర్దా అండ్ ఆస్టెడ్ కూడా అక్కడికి రాగా బియాన్ ఏంటమ్మా మీరిక్కడికి వచ్చినారో అని అడిగాడు. అందుకు లాగర్దా, నా కొడుకు మొదటిసారి షిప్స్ ని తీసుకుని తనీగా వెళ్ళబోతున్నాడు, వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికే నేను వచ్చాను అని చెప్పి నవ్వింది. దీని తర్వాత హెరాల్డ్ వాడి తమ్ముడైన హెరాల్టన్ అక్కడికి రాగా బియాన్ వాళ్ళని వెల్కమ్ చేశాడు. హెరాల్డ్, నిన్ను చూసి చాలా రోజులైపోయింది కదా అని అడగ్గా బియాన్, మీరు చేసిన విషయాలన్నీ నేను విన్నాను, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, కింగ్ రోగ్లెన్నర్ ని ఓడించి వాడి కింగ్డమ్ ని తీసుకున్నారు, తర్వాత ఒక ఎర్లిన్ కూడా ఓడించారు అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ని చెప్పాడు. హెరాల్టన్, మేము కింగ్ సీజియన్ ని కూడా ఓడించాము, దాన్ని నువ్వు మర్చిపోయావు అని చెప్పాడు. బియాన్ అయితే మీ యొక్క ఎయిమ్ కి చాలా దగ్గరలో ఉన్నట్టున్నారు, తొందరలో కింగ్ ఆఫ్ నార్వేగా మారిపోతారు అని చెప్పాడు. అందుకు కింగ్ హెరాల్డ్, అది జరిగే పని కాదు బియాన్, కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలంటే మీ నాన్నైన రాగ్నర్ ని ఓడించాలి అని చెప్పాడు. హెరాల్టన్, సరే సరే హెరాల్డ్, అవన్నీ పక్కన పెట్టు, నేను బియాన్ తో ఒక విషయం చెప్పాలి. బియాన్, నీ యొక్క విషయం ని మేము నమ్ముతున్నాము, దేవుళ్ళు మన పక్కే ఉంటారని చెప్పి నేను ప్రార్థించుకుంటున్నాను అని చెప్పాడు. బియాన్ తన తమ్ముళ్ళ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ఐవర్, నేను లేవలేను, కాళ్ళు సరిగ్గా లేవు, ఒకవేళ లేసుంటే అందరినీ నేనే ఇంట్రడ్యూస్ చేసుంటాను అని ఇలా చెప్పాడు. అప్పుడు ఫ్లోకి అక్కడికి వచ్చి వాళ్ళని వెల్కమ్ చేశాడు. ఆ సమయంలో యాస్లాగ్ చెవిలో ఐవర్ ఏదో చెప్పి లాగర్తో మాట్లాడమని చెప్పి పంపాడు. లాగర్త, మనలో మనకి చాలా గొడవలు ఉండొచ్చు, కానీ నీ కొడుకైన విత్సర్క్, నా కొడుకైన బియాన్ కలిసి మెడిటేరియన్ సీకి వెళ్ళబోతున్నారు, సో ఇందుకు మనం మొక్కే దేవుళ్ళకి ఒక జింకని బలిచ్చి మన దేవుళ్ళని సంతోష పెట్టాలి, ఆ బలిని మన ఇద్దరం కలిసి ఇద్దాము అని చెప్పగా యాస్లాగ్, నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతున్నట్టున్నావు లాగర్త, ఇక్కడ నేనే రాణి, నువ్వు కాదు అని ఆమె యొక్క సింహాసనంలో వెళ్లి కూర్చోగా లాగర్త చాలా కోపంగా ఉంది అని చెప్పి ఆమె మొహం చూస్తేనే మనకు అర్థమవుతోంది. లోపల పార్టీ జరుగుతూ ఉంటే బయట బానిస అమ్మాయి సిగరెట్ తో, నాకు హైవర్ తో ఉండడం అస్సలు నచ్చలేదు, చాలా భయంగా ఉంది అని చెప్పి భయపడుతూ ఉంది. అందుకు సిగార్డ్ ఆ కుంటోని చూసి నువ్వెందుకు అంత భయపడుతున్నావు అని అడిగాడు. ఆమె, వాడు కుంటోడు అయిండొచ్చు, కానీ వాడు ఒక మృగం లాంటి వాడు, వాడి దగ్గర నుండి నన్ను ఎలాగైనా కాపాడు అని చెప్పి ఏడుస్తూ ఉంది. సిగార్డ్, ఎందుకు నువ్వు ఎంత భయపడుతున్నావు, వాడేమన్నా నిన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడా అని అడగ్గా ఆమె, అవును, వాడి యొక్క రహస్యాన్ని బయటికి చెప్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, వాడు ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయలేడు, నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు ప్లీజ్ అని చెప్పి ఏడుస్తూ ఉంది. కట్ చేస్తే ఆ విషయాన్ని వాళ్ళ బ్రదర్స్ కి అందరికీ చెప్పేశాడు. ఊబే, నువ్వు ఆ అమ్మాయికి చాలా ధైర్యం చెప్పుండాలి అని చెప్పాడు. సిగార్డ్, చెప్పా కానీ ప్రయోజనంలే, వాడిని చూస్తే నాకు కూడా అప్పుడప్పుడు భయంగా ఉంది అని చెప్పాడు. అందుకు బే, నాకు కూడా వాడిని చూస్తే అప్పుడప్పుడు భయంగానే ఉంది అని చెప్పాడు. ఇప్పుడు యాస్లాగ్ లాగ్రత చెప్పినట్టు ఒక జింకను బలివ్వబోతూ ఉంది. మొహం అంతా కలర్ పూసుకొని ఆ జింక యొక్క గొంతులో కూర్చి రక్తాన్నిటిని బయటికి తీసింది. దాన్ని అక్కడ ఉన్న వాళ్ళంతా కొంతమంది మొహానికి పూసుకొని కొంతమంది చల్లుకుంటూ ఉన్నారు. యాస్లాగ్ ఆ పనులన్నీ చేసి టైర్డ్ గా ఒక చోట కూర్చోండగా లాగ్రత ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు నా హస్బెండ్ ని నా దగ్గర నుంచి లాక్కున్నావు, క్యాటిగట్ అనే ఈ అందమైన ప్రపంచాన్ని కూడా నా దగ్గర నుంచి లాక్కున్నావు, నిన్ను ఊరికే వదలను వే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హైవర్ తో పాటు రాగ్నర్ ఒక కొండ పైకి వచ్చి అక్కడ దాచున్న వాడి సంపదను బయటికి తీస్తూ ఉన్నాడు. హైవర్, నాన్న దీన్నెందుకు మీరు బయటికి తీస్తున్నారు అని అడిగాడు. అందుకు రాగ్నర్, నన్ను నమ్మి ఎవరు నాతో పాటు ఇంగ్లాండ్ కి రావడం లేదు, సో దీన్నిచ్చి నేను మనుషుల్ని కొనబోతున్నాను అని చెప్పాడు. ఇక్కడ బియాన్ అండ్ వాళ్ళ మనుషులు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. బియాన్ తోర్వితో నేను వెళ్ళి వస్తాను అని చెప్పాడు. తోర్వి, నువ్వు అక్కడ ఏదో ఒక విషయాన్ని సాధించి తిరిగి రావాలి, లేకపోతే రాకు, అప్పుడే మన పిల్లలకి చెప్పడానికి ఏదైనా కథ దొరుకుతుంది అని చెప్పింది. అందుకు బియాన్, నేను తిరిగి వచ్చేంత వరకు నా కొడుకులతో నేను వాళ్ళని ప్రేమిస్తున్నానన్న విషయాన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉండు అని చెప్పి బయలుదేరాడు. బిట్ సార్క్ తన అమ్మకి బ్రదర్స్ కి గుడ్ బై చెప్పి పడవలో ఎక్కాడు. బియాన్ ఫ్లోకితో, బోట్స్ చాలా అందంగా ఉంది, భలే తయారు చేసావో అని చెప్పాడు. ఇక్కడ బియాన్ బోట్స్ క్యాటిగట్ నుండి బయలుదేరడం కొండపై నుంచి రాగ్నర్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఐవర్ ఒక కాయిన్ ని చూపించి, ఇది
ఇందులో ఉన్నది ఎవరు అని అడిగాడు. అందుకు రాగ్నర్, ఇదే వెసెక్స్ యొక్క కింగ్ అయిన హెగ్బర్ట్ అని చెప్పాడు. హైవర్, సరే నేను దీన్ని నా దగ్గరే పెట్టుకోవచ్చా అని అడగ్గా రాగ్నర్ కూడా పెట్టుకోమని చెప్పేశాడు. తీసుకొచ్చిన ఆ సంపద అన్నిటిని అందరికి ఇచ్చి మనుషుల్ని కొంటూ ఉన్న సమయంలో ఊబే అండ్ సిగార్డ్ అక్కడికి వచ్చి, ఇదేంటి నాన్న ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా రాగ్నర్, నాతో మీరు ఎవరు రానని చెప్పేశారు. సో మనుషుల్ని నేను కొంటున్నాను, ఇది నా డబ్బు, దీన్ని నేను ఏమైనా చేస్తాను అనేలా చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒకడు వచ్చింటాడుగా, వాడు లైన్ లో వచ్చి నిల్చున్నాడు. రాగ్నర్, ఏంటి నీ నిర్ణయాన్ని మార్చుకునేసావా, నాతో బోట్ లో ట్రావెల్ చేయబోతున్నావా అని అడిగాడు. అందుకు వాడు, నేను నీ కోసం రావట్లే, అదిగో దానికోసం అని చెప్పి ఒక పెట్టెను చూపించగా రాగ్నర్ కి వాడిని కొడదామనే అంతగా కోపం ఉంది, కానీ వాడేం చేయలేడుగా. సో దాన్ని తీసి వాడికి ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొంటూ ఉన్నాడు. దాని తర్వాత హైవర్ లాస్ లాగ్తో నేను నాన్నతో పాటు ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నా అని చెప్పింది. దాన్ని విన్న ఎస్లాగ్, నేను మీ నాన్నతో అర్జెంటుగా మాట్లాడాలి, వెళ్ళి రమ్మని చెప్పు అని చెప్పింది. కట్ చేస్తే రాగ్నర్ అక్కడికి వచ్చి, మన ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది లేదని చెప్పి మన ఇద్దరికీ తెలుసు, నువ్వు నా యొక్క టార్చర్ అన్నిటినీ తట్టుకున్నావు, చాలా సార్లు నేను నిన్ను తిట్టా కొట్టా, కానీ నువ్వు నా కొడుకుల్ని నాకు వ్యతిరేకంగా తిప్పి నాపై ద్వేషాన్ని పుట్టించలేదు, అందుకు నా యొక్క కృతజ్ఞతలు అని చెప్తూ ఉన్నప్పుడు యాస్లా కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంది. ఆమె, మీరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగింది. అందుకు రాగ్నర్, నేను ఈ విషయాన్ని నీకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నైట్ టైంలో ఆ అమ్మాయి నిద్రపోతూ ఉన్నప్పుడు ఆమె గొంతు పట్టుకుని, నువ్వు నా బ్రదర్స్ కి ఈ విషయాన్ని చెప్పేశావు కదా అని అడిగాడు. ఆమె, లేదు నేను ఎవరికి చెప్పలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంది, నన్ను ప్లీజ్ ప్రాణాలతో వదిలే అని చెప్పి అడుక్కునింది. ఐవర్ సరే అని చెప్పి ఆ రోజు నైట్ ఆమెతోనే పడుకున్నాడు. హాస్లాకి ఒక కళ, తుఫాను వచ్చి ఐవర్ ని లాక్కెళ్లి నీళ్ళల్లో ముంచినట్టు. నెక్స్ట్ డే ఈ విషయాన్ని ఐవర్ కి చెప్పి, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పింది. ఐవర్, చిన్నప్పటి నుంచి నాకు ఒక స్పెషల్ అటెన్షన్ ని క్రియేట్ చేసి ఒక కుంటోడిగానే నన్ను పెంచావమ్మా, కానీ నేను దేవుళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది, దాన్ని నేను వదలను అని చెప్పాడు. యాస్లాగ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఖచ్చితంగా చనిపోతావు. హైవర్, నాకు చావును చూసి భయంలా, ఒక్కరోజు మా నాన్నతో ఉండటం అనేది జీవితంలో నేను పడిన అవమానానికి పరిహారం వెతుక్కున్నట్టే, దాని తర్వాత నేను చచ్చినా నాకేం పెద్ద బాధ లేదు అని చెప్పాడు. యాస్లాగ్, సరే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను నిన్ను ఆపను అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ రాగ్నర్ తన బోట్స్ ని తీసుకుని బయలుదేరబోతూ ఉన్నాడు. హైవర్, రా బోట్ లో వచ్చి ఎక్కువ అని రాగ్నర్ పిలవగా ఐవర్ వాడు లేచి నడవడానికి తయారు చేసుకున్న దాన్ని యూజ్ చేసి పైకి లేచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తున్న వాళ్ళందరికీ షాక్. కానీ ఒక ప్లేస్ లో కింద పడగా ఊబే వాడికి హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. యాస్లాగ్, వద్దు వాడికి హెల్ప్ చేయొద్దు, వాడే లేచి వెళ్ళని అని చెప్పేసింది. దాని తర్వాత వాడే ట్రై చేసి బోట్ లో ఎక్కాడు. క్యాటగట్ నడిచి బోట్స్ అన్ని బయలుదేరింది. వెళ్లేటప్పుడు హైవర్ వామితింగ్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు నీళ్ళంటే భయం అని చెప్పి రాగ్నర్ కి చెప్తూ ఉన్నాడు. రాగ్నర్, నీళ్ళల్లో మునిగి చావడం అనేది పెద్ద ఘోరంగా ఏం ఉండదు, చాలా ఈజీగానే చావచ్చు అని చెప్పాడు. దాని తర్వాత తుఫాన్ స్టార్ట్ అయింది. ఐవర్ బోట్ ని పట్టుకోలేకపోతూ ఉన్నాడు. సో వాడిని బోట్ యొక్క సెంటర్ కట్టికి కడుతున్నారు. వాడు నొప్పితో అరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ యాస్లాకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఐవర్ పుట్టేటప్పుడు ఆమె ఎంత నొప్పినది అయితే అనుభవించిందో అంత నొప్పి ఇప్పుడు కడుపులో వస్తూ ఉంది. ఇక్కడ బోట్ తుఫానికి తట్టుకోలేకుండా బోర్ల పడింది. రాగ్నర్ తన కొడుకు యొక్క తాడును విప్పి వాడిని పైకి తీసుకొస్తూ ఉన్నాడు. కానీ బయట సముద్రం, తుఫాన్ అంటే ఎలా ఉంటుందని మన అందరికీ తెలుసు. రాగ్నర్ హైవర్ ని కాపాడుతాడా లేక వాణ్ణి వాడు కాపాడుకుంటాడా తెలియట్లా. యాస్లాగ్ చెప్పినట్టు తుఫాన్ వచ్చి ఐవర్ ని లోపలికి లాక్కునేసింది. ఇప్పుడు ఐవర్ చనిపోతాడా లేదా అని నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.